స్టార్ హీరో ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత మాధవన్ స్విమ్మింగ్ పోటీల్లో ఆ కొట్టాడు వేదాంత తన కృషితో తన కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొస్తున్నాడు ఇటీవల ముగిసిన నలభై ఏడవ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మొత్తం ఏడు పథకాలు గెలుచుకున్నాడు పదహారేళ్ల వేదాంత్ బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో నాలుగు రజత పథకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు బెంగళూరు వేదికగా జరిగిన ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు ఎనిమిది వందల మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పదిహేను వందల స్టైల్ స్విమ్మింగ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ స్టైల్ రిలే ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ ఫ్రీ స్టైల్ రిలే ఈవెంట్లలో రజతం సాధించాడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రీ స్టైల్ పోటీల్లో కాంస్య పథకాలు సాధించాడు ఈ పోటీల్లో ఏడు పథకాలు సాధించడం పట్ల కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి ట్వీట్ చేశారు అద్భుతమైన ఆటతీరుతో రాణించినందుకు వేదాంతను అభినందించారు ఇదే సందర్భంలో మాధవన్ను కూడా పొగడతలతో ముంచేశారు పెంపకం గురించి గర్విస్తున్నామంటూ ట్వీట్లో చెప్పారు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అతనితో మాధవన్ కొడుకును నెటిజన్లు పోల్చుతున్నారు పదహారేళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు